నేను మీకు మాట చెప్తాను. ఒక వ్యక్తి పౌలు గారు నానుకొని ఎంతమంది పౌలు గారు లాంటి వారిని పౌలు గారు తయారు చేయలేదు? తిమోతి, తీతు ఇలాంటి వారు తయారయ్యారా లేదా? ఆ తరానికి అలాంటి వారు ఇంకా చాలామంది ఉంటారు. కానీ పైన ఉన్నటువంటి దూతలకు ప్రతిబింబముగా ఇంకొక దూత మానవ రూపిగా ప్రవక్తగా భూమి మీద ఖచ్చితంగా ఉంటారు. 7 = 7 కలిపితే 14. మరి 14 అనకూడదు కాబట్టి 7 అనాలి కాబట్టి వాళ్ళే ఒక్కరే కానీ ప్రతిబింబము. ఆ దూత చేసే పని ఇక్కడ చేస్తాడు. ఎందుకంటే 7వ దూత పలుకుతుంది కాబట్టి మిగతా దూతలు కూడా పని చెయ్యాలి. మొదటి దూత చేసే పని ఏంటంట? ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది కరెక్టో ఏది కాదో, దాచబడిన సంగతులు ఏంటో అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చి ఆయన నామము నిమిత్తము భరిస్తుంది అంట. ఏంటంట? ఇప్పుడు పౌలు గారు కూడా ఏం చేశారు? ఇక్కడ ఆయన నామము నిమిత్తము భరించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇది మొదటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫేసి సంఘము అనగా ఎఫేసి అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎఫేసిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని వాడుతూ ఆ తరమంతటికి ఆ పేరు పెట్టాడు. ఆ తరములో పౌలు గారు ఏం చేశారు? ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్పారా లేదా? ఏమండి, దైవ దర్శనాల ద్వారా సంగతులని ప్రకటించారా లేదా? మరి ఎఫేసిలో ఉన్న సంఘదూత లక్షణాలేంటి? అవేనా కాదా? ఎవరు అపోస్తలు ఎవరు అపోస్తలు కాదో పౌలు గారు ఖచ్చితంగా పరిశీలించారా లేదా? పరిశీలించి తెలిసాడా లేదా? అన్ని విషయాలు ప్రకటించాడా లేదా? దేవునికే మహిమ కలుగును గాక. యుగ యుగాలుగా దాచబడిన సంగతులు బయటపెట్టాడా లేదా? దేవుని నామం నిమిత్తము ఆయన సమస్యలు శ్రమలు భరించాడా లేదా? పరలోకములో ఒక దూత ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం, పరలోకములో ఉన్న దూత బూర ఊదగానే మొట్టమొదటి బూర ఊదినప్పుడు జరిగే సంభవం ఏంటి చూడండి ఒకసారి. మీరందరు 8వ అధ్యాయము ఏమండి, ప్రకటన గ్రంథము 7వ వచనము. మొదట దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 కాలిపోయేను, చెట్లలో 1/3 కాలిపోయేను, పచ్చగడ్డంతయు కాలిపోయేను. ఇదేంటండి? ఎఫేసీలో ఉన్న దూత చేసిన పనికి ఇక్కడ బూరకు అసలు సంబంధమే లేదు. ఉందా? కనబడుతుందా ఏమైనా? ఏమండి, అక్కడ ఎఫేసీలో ఉన్న దూత ఏం చేసింది చూడండి ఒకసారి. మీరు అందరూ కూడా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఇప్పుడు పౌలు గారిని అంటున్నాడా, పౌలు గారి తరాన్ని అంటున్నాడా? యుగం ఒక్కటే. పౌలు గారు ఉన్న యుగంలోనే మనం ఉంటున్నాం. తరాలే మారాయి కానీ యుగమేమి మారలా. యుగం అంతరించేప్పుడు అప్పుడు పౌలు గారు ఉన్న యుగం. ఎందుకంటే యుగ ధర్మము మారింది. ధర్మశాస్త్రపు యుగ ధర్మం మారి నూతన నిబంధన యుగ ధర్మంలో అడుగు పెట్టాం మనం. పౌలు గారు ఏ యుగంలో ఉన్నారో మనం అదే యుగంలో ఉన్నాం. యుగము మారలా, తరమే మారింది. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని ప్రజలారా, పౌలు గారి కాలంలో చాలామంది మొదటి ప్రేమను విడిచిపెట్టుకున్నారు. అవునా కాదా? చాలామంది అబద్ధం వైపు కూడా వెళ్ళారు. చాలామంది మరలా ధర్మశాస్త్రంలోనికి వెళ్ళిపోయారు. అందుకే గలతి పత్రిక ఆయన రాయాల్సి వచ్చింది. ఆ తరములో ఉన్నటువంటి మైనస్ చూపిస్తున్నాడు, ఆ తరములో ఉన్న ప్లస్ కూడా చూపిస్తున్నాడు. అప్పుడు ఆ తరములో ఈ దూత ఏం చేశాడు? ఆయన నామము నిమిత్తం భరిస్తూ లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగూ మనము మిగతా 6 సంఘాలను కూడా పరిశీలిస్తే ఏ ఏ తరములో దేవుడు ఎవరిని వాడుకున్నారో దాదాపుగా అంచనా వేసుకోవచ్చు. పౌలు గారిని గురించి రాయబడింది. తర్వాత ఎవరొచ్చారు తర్వాత అనేమైనా చెప్పగలమా? అంటే పరిశీలిస్తే చెప్పగలం. పరిశీలిస్తే ఈ పని ఎవరు చేసి ఉంటారు చరిత్రలో అని చూడగలం.
దీన్ని బట్టి చూస్తే తరానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా లేస్తాడనే మాట మరొకసారి నిరూపణయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా తరానికి ఒకరు ఆనాటి దినాలు ఏమండి, దావీదు తరములు దావీదు, సొలొమోను తరములు సొలొమోను, ఏలియా తరములు ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఎలీషా తరములు ఎలీషా. తరానికి ఒకరిని దేవుడు నిలబెట్టాడు. ఒకరు పోతే ఇంకొకరిని దేవుడు నిలబెడుతూనే వచ్చాడు. దేని కొరకు? దేని కొరకండి? సంఘము, ఏడవ దూత, బూర ఊదక ముందే సిద్ధపాటు కోసము. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపడాలి. సిద్ధపడకపోతే చాలా నష్టం. ఎందుకంటే ఏడవ దూత బూర ఊదే కంటే ముందే ఏడవ దూత అను పేరు గల ఇంకో మానవుడైన ప్రవక్త భూమి మీద ఏం చేస్తాడు? సంఘాన్ని సిద్ధపరిచే పని చేస్తాడు. సంఘ పరిపూర్ణ పని చేస్తాడు. సమాప్తమైనది అని చెప్పే ముందు ప్రకటిస్తాడు. వారికి తెలిస్తే కదా సమాప్తం అవుతుంది. దేవుడు చెప్పాలనుకున్న సంగతులు పూర్తిగా చెప్పినాకే సమాప్తం. అప్పటి వరకు సమాప్తం అనే మాట రాదు. ఎప్పుడైతే ప్రవక్త సమాప్తం అంటాడు అప్పుడు ఏడవ బూర ఊదబడుతుంది. అప్పుడు అందరు ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇలా ఉండగా ఈ సంగతిలో ఆ ఏడవ దూత ఏమేం పలుకుతుంది అంటే సువార్త పలుకుతుంది. సువార్త విషయమైన మర్మము పలుకుతుంది. సువార్త విషయమైన మర్మం అంటే ఏంటి? అన్యజనులకు కూడా యూదులు ఇస్రాయిలులకు దేవుడిచ్చిన స్థాయిలో ఏక శరీరమయ్యే అవకాశం ఉంది అనడం. అంటే సంఘ పరిపూర్ణత అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని ఏక శరీరం చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది అన్నమాట? ఏడవ దూత మీద ఉంటుంది. అర్థమైపోయింది కదా? సంఘాన్ని ఏక శరీరంగా మార్చే బాధ్యత, ఏక శరీరంగా జతపరిచే బాధ్యత ఏడవ దూత మీద ఉంటుంది. అంటే ఏడవ దూత చాలా అత్యవసర సందేశం పలుకుతుంది అంత్య దినాల్లో సంఘమంతా ఏకమవ్వడానికి. సంఘమంతా ఏకమవ్వాలంటే ఏం కావాలి? ఎఫేసి 4:11 జరగాలి. ఎఫేసి 4:11లో ఏముంది చూడండి ఒకసారి మీరు అందరూ. ఎఫేసి 4:11 చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏంటంట ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా ఆయన ఇలాగూ నియమించెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎఫేసి పత్రిక 4:11 చాలా స్పష్టంగా రాయబడింది. అందరూ ఏక విశ్వాసంలోనికి రావాలి. కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి అంటే అర్థమేంటి? అందరు ఏక విశ్వాసంలోనికి రావాలంటే ఇప్పుడు అందరు ఏక విశ్వాసంలో ఉన్నామా? ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి సిద్ధాంతాలు వారివి. అంటే సిద్ధాంతాలన్నీ ఒకటవ్వాలి. నమ్మకాలన్నీ అందరూ ఒకే సిద్ధాంతం మీదకి రావాలి. అందరూ ఒకే నమ్మకం మీదకి రావాలి. ఏది అపొస్తల ప్రవక్తల ద్వారా వేయబడిందో దాని మీదకి రావాలి. అంటే అంత్య దినాల్లో చేయబడే పని చాలా ప్రాముఖ్యమైనది. అది జరిగితే తప్ప ప్రభు రాకడ రాదని అర్థమవుతుంది. ఏంటది అంటే అపోస్తుల కార్యం 3:21 ఉన్న అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చు వరకు యేసు పరలోకవాసి అయిండుట ఆవశ్యకము. యేసు ఎప్పుడు వస్తాడు భూమి మీద? కడబూర మ్రోగినప్పుడు. కడబూర మ్రోగడం ఆలస్యం అవుతుందంటే భూమి ఏం జరుగుతుంది? ఏడవ దూత పలకడం అనే పని జరుగుతుంది. ఏడవ దూత పలకడం అనే పని పూర్తయిన తర్వాత కడబూరం మ్రోగుతుంది. అదే నిజమైతే ఈ 3:21 ప్రకారంగా దిద్దుబాటు జరిగే వరకు ప్రభు రాడంటున్నాడంటే ఈ దిద్దుబాటు చేసేదే ఏడవ దూత అని కన్ఫర్మ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి ఆధారం ఉంది, ఎంత ఖచ్చితమైన ఆధారం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఏమండి, ఏడవ దూత బూర ఊదుతుంది అప్పుడు ప్రభు వస్తాడు. ప్రభు రావడం ఇప్పుడు ఆగిందంటే ఏ కారణంతో ఆగింది? అపొస్తల కార్యం 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలములు జరగలేదు. ఇంకా అన్నిటికీ కుదురుబాటు వచ్చేసిందా? రాలేదు. అంటే ఏడవ దూత చేసే ప్రథమమైన పని అన్నిటినీ కుదురుబాటు చేయడం, సరిచేయడం. ఈ కాలాన్నే జకర్యా భక్తుడు చూస్తాడు దర్శనములు. తెలుసా? చూడండి ఒకసారి లూకా సువార్త మొదట అధ్యాయము 75వ వచనం చూద్దాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను.
దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ భక్తుడు దేని గూర్చి చదువుతున్నాడండి అంటే చాలా మంది ఏమన్నారు తెలుసా, జకర్యా భక్తుడు చూస్తున్న దర్శనం ఏమనుకున్నారు, మనకు రక్షణ ఏంటనుకున్నారు, ఆ రక్షణ యేసు ప్రభువే గనుక యేసు ప్రభు పుట్టుకను గూర్చి జకర్యా భక్తుడు చెప్తున్నాడు అంటాడు. దేని గూర్చి అంట? జకర్యా భక్తుడు దేని గూర్చి అంట? యేసు ప్రభు పుట్టుకను గూర్చి చెబుతున్నాడు అని అంటాడు. మరి అదే వాస్తవం అయితే చూడండి ఆయన ఏమన్నాడు, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, యేసుప్రభు గూర్చా చేతిలో ఉన్న యోహాను గూర్చా? జకర్యా భక్తుడు తన చేతుల్లో పట్టుకుంది యోహాను భక్తుణ్ణి. యోహాను జకర్యా కొడుకు ఏమండి. అప్పటి వరకు యోహాను మూగవాడై ఉన్నాడు. ఒకరోజు దేవుని సేవ చేద్దామని చెప్పి మందిరంలో అడుగుపెట్టాడు. వెంటనే ఒక దేవదూత ప్రత్యక్షమైంది, నాయనా నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన అరణ్యంలో శబ్దమవుతాడు, అతని మీద ఏలియా శక్తి బలము అభిషేకం ఉంటుంది, అతనికి ద్రాక్షారసం తాగించొద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పి ఆ దూత అతనికి యోహానని పేరు పెట్టుదు అని చెప్తాడు. అతను నమ్మకపోయేసరికి ఏమంటారు తెలుసా, నీవు దీనిని నెరవేరు వరకు మూగవాడవై మాట రానివాడవై మాట్లాడకుందువు అంటాడు. అప్పటి నుంచి ఆయన మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే యోహానుకు పేరు పెట్టాల్సిన టైం వస్తుందో యోహాను భక్తుని జకర్యా పట్టుకొని ఇతనికి ఏం పేరు పెట్టాలంటే పలక మీద రాసిస్తాడు యోహాను అని. ఎప్పుడైతే ఆ పేరు నమ్మి రాస్తాడో వెంటనే అతను మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అతను మాట్లాడడం ప్రారంభించిన ఆ శుభగడియలో అతడు ఆకాశములో మహాదర్శనం చూస్తాడు. ఆ దర్శనమే ఆది నుండి దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన దర్శనాన్ని చూస్తాడు. ఓహో ఇది మహారక్షణ అని చెప్పి మొత్తం పలికి శిశువైనటువంటి యోహాను వైపు చూసి అంటాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త వగుదువు. సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తుకు ముందుగా నడిచిన ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను గూర్చి చెప్పాడా, క్రీస్తును గూర్చి చెప్పాడా? బాప్తిస్మమిచ్చే యోహాను గూర్చి. బాప్తిస్మమిచ్చే యోహాను గూర్చి ఏం చెప్పాడు, ఏం చెప్పాడు? ప్రవక్త వగుదువు ఈ రక్షణకు కారణమగుదువు అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను బాప్తిస్మమిచ్చి రక్షణకు కారణమయ్యాడంటారా? అది లోకమంతటికి జరగలేదు, పితరులంతటికీ జరగలేదు. అందరికీ సాధ్యమైందా? జరగలేదు, అది సగమే అయింది. బాప్తిస్మిచ్చే పనేంటి? చూడండి, బాప్తిస్మిచ్చే యోహాన్ గారి పని ఒకసారి మీరు చూడండి. ఒకసారి మనము దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించునట్లు. ఇక్కడ ఒక అద్భుత సత్యం ఉంది, అరుణోదయ దర్శనం అనే మాట మరలా మనకు ఎక్కడ కలుగుతుంది? యెషయా 8:20 చాలా స్పష్టంగా వారికి ప్రమాణవాక్య ప్రకారము బోధించని వారికి అరుణోదయము కలుగదు అని ఉంది. అరుణోదయము కలుగుటకు నీవు మార్గశరాల శబ్దాన్ని అవుతావని ఈయనని దీవిస్తుంటే ఇంకెవరకు అరుణోదయం కలగదంట. ఎందుకు కలగదంట వారికి అరుణోదయం? ప్రమాణవాక్య ప్రకారం బోధ చేయనందుకు. అవును, ప్రమాణవాక్య ప్రకారం ఎవరు బోధ నేర్పాలి? యెషయా భక్తునికి అప్పగించబడ్డ పని అది. మరి యెషయా భక్తుడు నేర్పించాల్సింది యోహాను భక్తుని మార్గంలో కనబడుతున్నది. కనబడుతుంది ఏంటి అంటే అంత్యదినాల్లో ఒక అద్భుతం జరగబోతుంది. యోహాను భక్తుడు, యెషయా భక్తుడు, పౌలు భక్తుడు, యిర్మీయా భక్తుడు, ఏమండి ఈ భక్తులందరూ చేయవలసిన పని ఒక్కడే, 7వ దూత ప్రతినిధిగా ఉండబోతున్న మానవ మాత్రుడైన ఒక మహాప్రవక్త ఈ భక్తులందరి అభిషేకాన్ని తల మీద మోసుకొని ఆ భక్తులందరూ మిగిల్చిన పని పూర్తి చేసి ఈ సువార్త మర్మము సమాప్తమైనది అని సంఘాన్ని సంపూర్ణునిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
దేవుని ప్రజలారా గుర్తుపట్టండి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఇప్పుడు యోహాను భక్తుడు అరుణోదయ దర్శనము కలిగించు కార్యము చేయాలంట. ఏంట అరుణోదయ దర్శనము కలిగించే కార్యం? లూకా సువార్త మొదట అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పును. జ్ఞానము ఏంటి అనుసరించుటకంట? నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పాలంట. నీతిమంతుల జ్ఞానం అంటే ఏంటండి? ఎవరా నీతిమంతులు? అపోస్తలులు, ప్రవక్తలు. ఏంటా జ్ఞానం? వారు వేసిన సిద్ధాంతం, పునాది, బోధ, అది జ్ఞానం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ జ్ఞానం వైపు తిప్పాలంట. అందుకే చూడండి, భక్తుడు కూడా అదే మాట అన్నాడు. లూకా సువార్త మొదట అధ్యాయము 79వ వచనంలో చూడండి, రాయబడింది, తన ప్రజలకు రక్షణ జ్ఞానము అని అన్నాడు. చూసారా 79వ వచనము 2వ లైన్లో, తన ప్రజలకు రక్షణ జ్ఞానము. రక్షణ జ్ఞానం అంటే ఏంటండి? ఏంటంటే అందరూ ఒకే విశ్వాసంలో ఉండి అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద నిలబడమే రక్షణ జ్ఞానము. మట్టితో, ఇసుకతో చేసిన పునాది మీద కట్టబడిన సంఘానికి రక్షణ జ్ఞానం ఉండదు. పునాది మీద కట్టబడిన సంఘానికి రక్షణ జ్ఞానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. పిల్లల హృదయాలను తండ్రుల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడైయుండును. హల్లెలూయా. ఇప్పుడు యోహాను భక్తుడు ఈ పని చేశాడేటండి, తండ్రుల హృదయంను పిల్లల తట్టు తిప్పాడు. అంటే పాత తరాన్ని కొత్త తరం వైపు తిప్పాడు. అసలు విషయం ఏంటంటే ఏమండి, పాత తరానికి కొత్త తరానికి మధ్యలో సంధికాలంలో నిలిచిన ప్రవక్త, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, బాప్తిస్మమిచ్చు యోహాను. ఈయన గొప్పవాడని ఎందుకు కనబడ్డాడో ఇప్పుడు అర్థమైందా? ఇంకో మాటను బట్టి, ఈ పనికి నియమించబడ్డందుకు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందరూ నియమించబడ్డారు, కానీ చివరిలో ఈ పని కోసం ఎవరు? అందుకు ఈయన గొప్పవాడు. అంత గొప్ప పని కోసం నియమించబడ్డ గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు తండ్రుల హృదయాన్ని అనగా పాత తరాన్ని కొత్త తరం వైపు తిప్పాడు. కానీ కొత్త తరాన్ని అనగా అవిధేయులను, అవిధేయులంటే ఏంటనుకున్నారు? 2 తిమోతి 4:3 ఉంటారు చూడండి అవిధేయులు. ఎందుకనగా, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, ఏంటంట, తమ స్వకీయ దురాశలకు అనుకూలము, అర్థమైందా మీకు, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు. వీరు అవిధేయులు. ఇలాంటి వారు ఉంటారు. ఎప్పుడు ఉంటారన్నాడు? అంచె దినాలలో. ఆనాడు ఆయన పాత తరాన్ని కొత్త తరం వైపు తిప్పి వెళ్ళిపోయినాక, ఇప్పుడు కొత్త తరాన్ని అనగా అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పాలి. ఎవరు తిప్పుతారండి? ఎవరు తిప్పుతారు అంటే, మలాఖీ గ్రంథం చివరి అధ్యాయములో ఉంది చూడండి ఒకసారి, అనగా 4:5 యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. అదిగో యోహాను పని ఏలియా చేస్తాడేంటండి ఇక్కడ? ఆ మాటకు వస్తే, అంతకుముందు చేసింది కూడా యోహాను మాత్రమే కాదు, యోహాను మీద ఏలియా శక్తియు ఆత్మ ఉంది గనుక. అంటే ఈ పని ఎవరిది? ఏలియాది. అందుకే అంచె దినాల్లో ఉండబోతున్నటువంటి ఆ 7వ దూత ప్రతినిధి అయిన మహాప్రవక్త యోహాను భక్తుడు మాత్రమే కాదు, ఏలియా భక్తుడు కూడా. అతని మీద యోహాను అభిషేకం ఉండబోతుంది, ఏలియా అభిషేకం కూడా ఉండబోతుంది. మత్తయి సువార్త 11:14 ఈ సంగతులను అంగీకరించుటకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. యోహాను గూర్చి యేసుప్రభు స్వయాన పలికాడు, అంగీకరించుటకు మనసు మీకుంటే రాబోవు ఏలియా. అంటే యోహాను మరలా వస్తాడంటే ఇంకో జన్ముందనా? జన్మలు లేవు, 7 జన్మలు లేవు. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలేను.
ఇంకొకసారి లేదు జీవితము, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉన్నప్పుడే సత్యం ఏదో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు చెప్పాను, 7 జన్మలు లేవు, 7 జన్మల ప్రస్తావన అన్నదే వాస్తవమైతే ఈనాడు చాలామంది చనిపోతున్న వారు ఏమవుతున్నారు, వారి ఆత్మలు ఏమైపోతుందంటే ఇంకో శరీరాన్ని ధరించుకుంటుందన్నారు. అలా ఎన్నిసార్లు జరుగుతుందంటే వీళ్ళేమంటారంటే మహానుభావులు, అయ్యా పుణ్యం చేస్తే మనుషులు అవుతారు, పాపం చేస్తేనేమో జంతువులు పురుగులు అవుతారు. నేనంటాను వీళ్ళు పురుగులైతే, ఈరోజు చాలామంది మనుషులు చనిపోతున్నారు, వీరి ఆత్మల్లో చాలామంది పాపం చేసిన ఆత్మలే ఉన్నాయి. నల్లి పిల్లి కుక్క నక్క ఈ పురుగు ఇదంతా పుడుతున్నదే వాస్తవం అయితే, ఈరోజు భూమి మీద జంతు సంపద తరిగిపోతుందా లేదా? మరి చనిపోయిన వారి ఆత్మలు ఏమై పుట్టుతున్నాయి? కాబట్టి 7 జన్మలు లేవు లేవు లేవు, 7 జన్మలు ఉన్నాయని నమ్మిన వారు బుద్ధిహీనులైపోతారు. అయ్యయ్యో దేశ ప్రజలారా, అలాంటి నమ్మకాలకు మీరు ఎప్పుడు చెవినివ్వకండి. ఆధారము లేదు. బైబుల్ గ్రంథం చెప్పినట్లుగానే వేదం చెప్తుంది, శతాయుర్వై పురుష, మానవుడు 100 సంవత్సరాలు బ్రతకాలి, ఆ తర్వాత ఇంకో జీవితం వాడికి మోక్షం కొరకే. అందుకే ఋషులు ఏం చేశారు, ఇంకో జీవితం లేదు ఇప్పుడే దేవుని వెతకాలని వెతికారు. ఇంకో జీవితం ఉంటే ఈ పాపం చేస్తే మరలా భయపడాల్సిన పనేంటి? నరకమే ఉండనప్పుడు జన్మల మీద జన్మలు, జన్మల మీద జన్మలు, జన్మల మీద జన్మలు, మన మీద డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చినట్లు మారుస్తూ పోతే నరకమేవడి కోసము, పాతాళం ఎవడి కోసము, మోక్షప్రాప్తి ఎవడి కోసమండి? ఎవడి కోసం? అది ఉంది అంటే ఆత్మలు చనిపోయిన వారు అక్కడికి వెళ్తారనే కదా వాస్తవం. వెళ్తారా వెళ్ళరా? మరి జన్మలు ఎక్కడి నుంచి వస్తాయి చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్తే? చెప్పరే. ఆధారం లేని మాటలు ఎప్పటికైనా కూలిపోతాయి, పడిపోతాయి. దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయాన్ని ఈరోజు చెప్తున్నాను. మరలా యోహాన్ వస్తాడంటే ఇంకో జన్మెత్తుతాడని కాదు, అబద్ధం అది. మరలా యోహాన్ ఇంకో జన్మెత్తడు. ఏలియా అభిషేకము, ఏలియా ఆత్మ యోహాన్ మీదకి ఎలా వచ్చానో అలాగే ఏలియా అభిషేకము, ఏలియా ఆత్మతో పాటు యోహాన్ అభిషేకం, యోహాన్ ఆత్మ కూడా కలిసి మరలా ఇంకో భక్తుని మీదకి అంచె దినాల్లో మహాభయంకరమైన రాకడ రాకముందే సమస్తాన్ని చక్కదిద్దడానికి ఈ పాత తరాన్ని కొత్త తరం వైపు తిప్పినట్లుగానే కొత్త తరాన్ని పాత తరం వైపు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పడానికి ఈ భూమి మీదకి దేవుడు పంపబడే మహాప్రవక్త ఉండబోతున్నాడు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, పని ప్రారంభించాడు. ఆయనను నేను కాదు నేను అనుకుని ఎవరు అనుకోకండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఏ అభిషేకము ఆ తల మీద ఉందో అదే అభిషేకపు ప్రభావంతో మీ మధ్యలోనికి సత్యము మోసుకుని వచ్చిన మరొక దేవుడు పంపిన శబ్దాన్ని నేనంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దైవ చిత్తమయ్యుంది కనుకే మీరు దైవ జ్ఞానంతో నింపబడుతున్నారు, బోధకుల స్థాయికి ఎదుగుతున్నారు. కేవలం విశ్వాసులై ఉండిపోలేదు ఎవరు మీరు. ఈ అంచెదినాల్లో జరగవలసిన అసలు పని జరుగుతుందంటే కారణం ఇక్కడ ఆయన నిలుచుండి పని జరిగిస్తున్నాడని అర్థం. ఏ మానవుడు దేవ చిత్తాన్ని జరిగించలేడు, దేవుడు తోడై ఉండే తన చిత్తాన్ని మానవుని ద్వారా జరిగించాలి. అయితే చేయాలనే మనసు, చేయాలనే కాంక్ష, తృష్ణ మాత్రం మనకు ఉండి తీరాలి, అప్పుడు ఆయన జరిగిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, నాలాగే మీరును దేవుని కుటుంబం అయ్యారా. ఆయన రక్తంలో కడగబడి మనమందరము వేరు వేరు అవయములైనప్పటికీ ఏక శరీరమైన దేవుని కుటుంబము, శరీరము దేవుని స్వారూప్యం అవుతున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అలాగున ఏలియా భక్తుడు, అలాగున యెషయా భక్తుడు, యోహాను భక్తుడు, యోహాను భక్తుడు ఏమండి, తర్వాత యిర్మీయా భక్తుడు, పౌలు గారు, వీళ్ళందరి అభిషేకాలు, వీరందరి ఆత్మాభిషేకాలు తల మీద మోసుకొని ఈ అంచకాల మహాప్రవక్త ఉన్నతమైన పనిని పూనుకొని జరిగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని ప్రజ, సత్యమేదో అసత్యమేదో గుర్తుపట్టాలి. ఎలాంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామో తెలుసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం, చివరి దూత ఎలాగో పలుకున్నాం, మిగతా 6 దూతల్లో కూడా పనులు ఇవ్వబడ్డాయి. అందులో ఒక దూత దర్శనము చూపించు దూత. మరి మిగతా దూతలు ఏంటి? రాబోయే దినాల్లో మరలా మనం దాన్ని ధ్యానించుకుందాం, తెలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవ, మా ప్రభువ, మమ్మల్ని మీ స్వాధీనపరచుకోండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాము దేవ. నీ ఇష్టమే సిద్ధించుగాక, నీ చిత్తమే జరుగుగాక, నెరవేరుగాక. నీకు మహిమ కలుగునుగాక. ఆపత్కాలములో నమ్మదగిన మా సహాయక, మా దేవ, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠింపజేయండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వ సత్యమేవ జయతే.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమ కే రూపము ప్రియమైన యేసయ్య ప్రేమ కే రూపము